దయచేసి కూర్చోవాల్సిందిగా కోరుతున్నాం. మన గౌరవనీయ మంత్రివర్యుల గారిని ప్రిసైడ్ చేయాల్సిందిగా కోరుతున్నాం. దయచేసి అందరూ కూర్చోవాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ స్వాగతం. ఈరోజు మన గిరిజనుల ఆత్మ గౌరవ భవనాలను హైదరాబాద్ నడిబొడ్డున బంజారా హిల్స్ లో నిర్మాణం చేసుకొని వారి అమృత హస్తాలతో ఇప్పుడే ఆదివాసీ కొమరం భీం భవనాన్ని ప్రారంభోత్సవం చేసిన మన ప్రియతమ నాయకులు, తెలంగాణలో ఆదివాసీ బంజారాలకు నేనున్నాను అనే ఒక పెద్ద దిక్కు మన ప్రియతమ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి, మన ఆదివాసీ బంజారాలందరి తరఫున హృదయపూర్వకంగా స్వాగతం తెలియజేసుకుంటూ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ఇక్కడికి విచ్చేసిన ప్రతినిధులందరికీ హృదయపూర్వక స్వాగతాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఒక సుదినం, ఒక పండగ దినం, మన గిరిజన బిడ్డలు ఆత్మగౌరవంతో తలెత్తుకునే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఆ విషయాలన్నీ గౌరవ ముఖ్యమంత్రి గారు మనకు బహిరంగ సభలో చెప్పబోతున్నారు. కానీ ఈరోజు ఈ సందర్భంగా మీ అందరికీ, మనందరికీ రాష్ట్ర నలుమూల్లో ఉండే ఆదివాసీ బంజారా సోదరులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ వేదిక మీద ఉన్న గౌరవ మంత్రివర్యులు మహమూద్ అలీ గారు, శ్రీనివాస్ యాదవ్ గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, సబితా ఇంద్రారెడ్డి గారు, స్థానిక శాసనసభ్యులు అన్న దానం నాగేందర్ గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు కవిత గారు, అన్న రేగా కాంతారావు గారు, సక్కు గారు, నగేష్ గారు, నాగేశ్వరరావు గారు, వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున స్వాగతం తెలియజేసుకుంటూ ఒక్క నిమిషం సర్తమరు జాతికి శుభాకాంక్షలు తెలియజేయాల్సిందిగా నేను ఆహ్వానిస్తా ఉన్నాను సార్.